ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. దాదాపు గంట సేపుగా ఈ భేటీ జరిగింది. 16 అంశాలపై ప్రధానితో సీఎం చర్చించారు. కొత్త సెక్రటేరియట్ కోసం బైసన్ పోలో గ్రౌండ్, రోడ్ల విస్తరణ కోసం రక్షణ శాఖ భూములు, కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్లో ఐఐఎం, కొత్త జిల్లాల్లో 21 నవోదయ విద్యాలయాలు, హైదరాబాద్లో ఐఐఎస్ఈఆర్, జహీరాబాద్ నిమజ్జన కోసం నిధులు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా, 9-10 స్కెడ్యూల్, రైల్వే ప్రాజెక్టుల పూర్తి, వరంగల్లో ట్రైబల్ యూనివర్సిటీపై ప్రధానికి విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర సమస్యలు కొన్ని ఉన్నాయి, వారి దృష్టి తీసుకురావడానికి మరి వారు లిఖితపూర్వకంగా లేఖలు కూడా ఈరోజు అందించారు. ఒకటి బైసన్ పోలో గ్రౌండ్ ఒకటి ఇవ్వాలని చెప్పి సెక్రటేరియట్కు, రెండోది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కరీంనగర్లో ఏర్పాటు చేయాలని, తర్వాత ఐఐఎం హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని, జవహర్ నవోదయ విద్యాలయ C22 కావాలి మన కొత్త జిల్లాలు ఏర్పడేందుకు వాటిది, తర్వాత ఒకటి ఐసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒకటి కావాలని, తర్వాత ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది రివైవ్ చేయాలని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానది జలాలపై ఉన్నటువంటి ట్రిబ్యునల్ దాన్ని సెక్షన్ 3 కింద మేము పిటిషన్ వేసాము అది రిఫర్ చేయమని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టును ఒక నేషనల్ ప్రాజెక్టుగా మరి డిక్లేర్ చేయాలని చెప్పేసి, 9th and 10th షెడ్యూల్లో ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, ట్రైబల్ యూనివర్సిటీ వరంగల్లో ఏర్పాటు చేయాలనేది, తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ ఫండ్ ఏదైతే 450 కోట్లు ఉందో అది ఇవ్వాలని చెప్పి, ప్రధానమంత్రి గ్రామ సడక యోజన కింద మరి కొత్తగా PMJSY 3 మరి అమలు జరుగుతుంది, దానికి మాకు ఒక 4,000 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రంగా వ్యాప్తంగా ఇవ్వాలని చెప్పి ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విషయాలు గురించి ప్రస్తావించడం ఒకటి, ఇంకోటి రీజనల్ అవుటరింగ్ రోడ్స్ నుంచి కానీ తెలంగాణ కొత్త రాష్ట్రం కూడా ఈరోజు వినోద్ గారు చెప్పినట్టు జాతీయ ప్రాజెక్టు కానీ ప్రతి రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు ఉంటుంది, అదేవిధంగా కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు మరి అన్ని ప్రపోజల్స్ అన్ని క్లియరెన్స్ కూడా వచ్చిన ప్రాజెక్టు ఇది, అదేవిధంగా నీతి గతంలో మరి మిషన్ భగీరథ మిషన్ కక్కతేకు 25,000 కోట్ల రూపాయలు రికమెండ్ చేసిన విషయం కానీ ఇవన్నీ కూడా రోజువారీ సమస్యలు. ఈరోజు మరి పార్లమెంట్లో మా ఎంపీలందరూ అప్పటికప్పుడు మరి మంత్రులను కలవడం ఒకటి, మరి మంత్రులను ఒత్తిడి తీసుకురావడం ఒకటి, అదేవిధంగా పార్లమెంటు లోపల బయట ఈ సమస్యల పరిష్కారం కొరకు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఖచ్చితంగా రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగానే మాకు రావాల్సిన నిధుల కొరకే మేము అడుగుతున్నాం తప్ప ఒక పైసా ఎక్కువ అడుగుతలేం. అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే డబుల్ ఇళ్ల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు ఆగిపోయేదన్నారు మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. ఎక్కడా లేని విధంగా రైతు బంధు, బీమా, ఇంటింటికి నీళ్లు, ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో నిర్మిస్తున్న డబుల్ ఇళ్ల నిర్మాణాల్ని పోచారం పరిశీలించారు. మిగతా 28 రాష్ట్రాలు ఇండ్ల నిర్మాణం పైన 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేస్తుంటే మన ఒక్క రాష్ట్రమే పేదల ఇళ్ల నిర్మాణం కోసం 18,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మన తెలంగాణ వైపు చూస్తా ఉన్నారు. మిషన్ భగీరథ గాని, మిషన్ కాకతీయ గాని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గాని, కళ్యాణ లక్ష్మి గాని, పెన్షన్స్ గాని, రైతు బంధుకం గాని, రైతు జీవిత పథకం గాని, ఇవన్నీ దేశంలో ఏ ప్రభుత్వం చేస్తలేదు. ఇప్పుడు ఇల్లు కడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ అయితే కడుతుంది, ఎక్కడ పడిన అక్కడ ఆగిపోతాయి, వాళ్ళకి ఏ విధంగా చేయాలో తెలియనుది. కాబట్టి ఎక్కడ పని అక్కడే గోడ కట్టేది గోడగాన అయిపోతుంది, రోడ్గా అయిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు నెక్స్ట్ వచ్చిన అందిస్తాం, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించడానికి వ్యతిరేకంగా ఈ నెల 29న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. 28న చీఫ్ సెక్రటరీకి వినతి పత్రం ఇవ్వడంతో పాటు 30న హైదరాబాద్ లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించనున్నారు. గోల్కొండ హోటల్లో బీసీ సంఘాలు, సామాజిక ఉద్యమ సంఘాలు, న్యాయ నిపుణులతో సమావేశం జరిగింది. టీడీపీ రాష్ట అధ్యకుడు ఎల్ రమణ, పీసీసీ మాజీ అధ్యకుడు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యకుడు చెరుకు సుధాకర్, మాల మహానాడు జాతీయ అధ్యకుడు చెన్నయ్య పాల్గొన్నారు. జనాభా దామాష ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని నేతలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఉన్నటువంటి బీసీ శాసనసభ్యులకు ఈ వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పార్లమెంట్ సభ్యులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. 34% రిజర్వేషన్ అమలు చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాలాభిషేకం చేస్తాం, కానీ 34% రిజర్వేషన్ అమలు చేయకపోతే బీసీ రిజర్వేషన్ తగ్గిస్తూ బీసీలకు బహుమానంగా ఇచ్చినటువంటి 2వ సారి
కానుకగా భావిస్తున్నాం. కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి. ఈ అఖిలపక్ష మీటింగ్ల తర్వాత ఇవాళ ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు ఇవాళ ఎక్కడికక్కడ చేస్తున్నారు. అవసరమైతే దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర బంధు ఇస్తే తప్ప ఈ పరిష్కారానికి మా ఈ ప్రభుత్వం కదిలిచ్చేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని బీసీ సంఘాలు, ఏ సంఘమైనా కానీ, ఏ నాయకుడైనా కానీ, ఈ కార్యక్రమాల పట్ల సానుకూలంగా స్పందించండి, మీ చేతులైన వరకు సహకరించండి. ఏ విధంగా అయితే మీరు పోటీ చేస్తే, మన వాళ్ళు పోటీ చేస్తే, రాజకీయ పార్టీ పోటీ చేసినా కానీ, తర్వాత శ్రీనివాస్ గౌడ్ కూడా మాట చెప్పడం జరిగింది, ఏ బీసీ బిడ్డ చట్టసభలలో పోటీ చేసినా ఏ పార్టీ పరైనా మాకు నిబద్ధ సంబంధం లేదు, మేము మాత్రం పూర్తిగా సహకరిస్తామని చెప్పాను. వాస్తవంగా చట్టసభలలో రిజర్వేషన్లు అవసరం ఉన్నది. ఇలా చట్టసభలలో మనం పోటీ చేయాలని చెప్పంటే ఆశామాశీవరాలు లేదు, అనేక ఇబ్బందికర ఆటంకర పరిస్థితులు ఉన్నవి. ఇలా జిస్కా లాట్ ఉస్కా భయసనే విధంగా వాతావరణం తయారైంది. పైసే పీకో తమాష దిగున్న విధంగా కార్యక్రమం మనం చూసినాం. పైసలు లేనటువంటి పరిస్థితులలో మరి ఈ పేద వర్గాలు చట్టసభలో వెళ్ళాలంటే వచ్చే అవకాశం లేదు. బీసీలకు సంబంధించి 34% నుంచి 23% తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం అంటే ఇది పూర్తిగా బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఇప్పుడు 50% సుప్రీంకోర్టు రిజర్వేషన్ ఉండమని ఉంచాలని చెప్పింది రాజ్యాంగంలో చెప్తుందని చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఈ 50% రిజర్వేషన్ ఉన్నది. ఇవాళ బీసీ జనాభా చూస్తే తెలంగాణలో ఒక జిల్లాలో 53% మొత్తం దాదాపుగా యావరేజ్ గా వస్తుంది అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంటే, నువ్వు 22-23% తగ్గించి ఎన్నికలు ఓడడం అంటే ఇది బీసీలను అవమానపరచడమే, తలవంపు చేయడమే, కించపరచడమే అని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నాను. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఆధారంగా 54% జనాభా బీసీల తెలంగాణలో ఉన్నదని, 16% ఎస్సీలు, 10% ఎస్టీలు, ఈ రకంగా 85% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉన్నటువంటి రాష్ట్రం ఇది వీకర్ సెక్షన్ స్టేట్ అని వారు ప్రకటించారు. మరి 50% లోబడి అనేటువంటి అంశం ఉన్నప్పుడు ఏ రకంగా మీరు బీసీల కూడా జనాభా నిష్పత్తికి అనుగుణంగా భవిష్యత్తులో మేము రిజర్వేషన్స్ పెంచుతామని ఆ చట్టంలో మీరు పొందుపరిచారు. సుప్రీంకోర్టు తీర్పు కూడా 50% లోబడి మాత్రమే పరిమితం చేయని ఎక్కడ చెప్పలేదు. అసాధారణ పరిస్థితుల్లో 50% మించి రిజర్వేషన్లు ఆవశ్యకత ఉందని మీరు భావిస్తే దానికి తగ్గట్టుగా ఆ యొక్క శాస్త్రీయ పద్ధతిలో జనాభా గణాంక వివరాలు పెట్టినట్టయితే. అమెరికాలోని కొల్లర్విల్లీలో జరిగిన అగ్ని ప్రమాదం రాష్ట్రానికి చెందిన ముగ్గురిని మింగేసింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి 4 సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో 3 నల్గొండ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన అక్క, చెల్లె, తమ్ముడు చనిపోవడంతో జిల్లాలో విషాద ఛాయలలుముకున్నాయి. ఊహించని విషాదం. ఉన్నత చదువుల కోసం దేశం కాని దేశం వెళ్లిన 3 విద్యార్థులు చనిపోయారు. కొల్లిర్విల్లిలోని ఓ ఇంట్లో మంటల్లో 4 సజీవ దహనమయ్యారు. వీరు నల్గొండ జిల్లా నేరడుగొమ్మ మండలం గుర్రపుతండా గ్రామానికి చెందిన విద్యార్థులు. శ్రీనివాస్ నాయక్, సుజాత నాయక్ కూతుళ్లు సాత్విక, జ్వాయి, కొడుకు సుహాన్ నాయక్ ఉన్నారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. క్రిస్మస్ సందర్భంగా ఇంటిని డెకరేట్ చేస్తుండగా షాక్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు వచ్చి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఒక్కసారిగా మంటలు ఇల్లంతా వ్యాపించడంతో వీరంతా సజీవ దహనమయ్యారు. నేరడుగొమ్మ మండలం గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ గ్రామంలో అలితేయ క్రిస్టియన్ మిషనరీ ఆశ్రమం స్కూల్ నడుపుతూ చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నాడు. అమెరికాకు చెందిన మరో పాస్టర్ పరిచయం కావడంతో అతని సాయంతో తన 3 పిల్లలను అమెరికాలో చదివిస్తున్నాడు. 2 క్రితం వీరు అమెరికా వెళ్లారు. సాత్విక ఇంటర్ చదువుతుండగా సుహాన్ 10వ తరగతి, జయసుచిత 9వ తరగతి చదువుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే అమెరికా వెళ్లారు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 చిన్నారులు చనిపోవడంతో తండాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గిరిజన బిడ్డలు అనుకోని ప్రమాదంలో చనిపోవడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఉమ్మడి హైకోర్టు విభజనపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. జనవరి 1 నుంచి 2 రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులు పనిచేయనున్నాయి. తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది జడ్జిలను కేటాయించింది కేంద్ర న్యాయశాఖ.
ఉమ్మడి హైకోర్టు విభజనపై గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. జనవరి 1 నుంచి 2 రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులు పనిచేయనున్నాయి. తెలంగాణకు 10 మంది ఏపీకి 16 మంది జడ్జీలను కేటాయించింది కేంద్ర న్యాయశాఖ. హైకోర్టు విభజన గెజెట్ నోటిఫికేషన్ పై డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, గెజెట్ నోటిఫికేషన్ అప్డేట్స్ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కేంద్ర న్యాయశాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత. దీని ప్రకారం జనవరి 1 నుంచి 2 హైకోర్టులు కూడా వేరువేరుగా పనిచేస్తాయి. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హైకోర్టు ఉంటుంది, అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్ లో తెలంగాణకు సంబంధించిన హైకోర్టు ఉంటుంది. న్యాయమూర్తుల విభజనను కూడా ఈ గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మొత్తం 27 మంది న్యాయమూర్తులు ఉమ్మడి హైకోర్టులో ఉంటే దీనిలో 11 మంది తెలంగాణలో ఉంటారు, మిగతా 16 మంది ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే 11 మందిలో జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి గతంలో హైకోర్టు జడ్జిగా ఉండేవాళ్ళు, ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ పొందారు. కాబట్టి టెక్నికల్ గా చూస్తే 10 మందే తెలంగాణ హైకోర్టులో సేవలు అందిస్తారు, మిగతా 16 మంది ఏపీ హైకోర్టుకు వెళ్తారు. ఒకసారి మనం 10 మంది జడ్జెస్ తెలంగాణకు అలాట్ అయిన వాళ్ళు జడ్జి చూస్తే జస్టిస్ పి వెంకట సంజయ్ కుమార్, పివి సంజయ్ కుమార్, తర్వాత జస్టిస్ ఎం సత్యరత్నశ్రీ రామచంద్రరావు, జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, తర్వాత జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ పి నవీన్ రావు, జస్టిస్ చల్లా కోదండరామ్ చౌదరి, జస్టిస్ బి శివశంకర్ రావు, జస్టిస్ షమీమ్ అఖ్తర్, జస్టిస్ పి కేశవరావు, జస్టిస్ ఏకే షావిలి, అదేవిధంగా జస్టిస్ టి అమర్నాథ్ గౌడ్. ఈ 10 మంది జడ్జిలు తెలంగాణ హైకోర్టులో సేవలు అందిస్తారు. మిగతా 16 మంది జడ్జెస్ జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ గా ప్రస్తుతం ఉన్నారు, ఆయన్ను దీనికి అలకేట్ చేసినట్టుగా చెప్తున్నారు. తర్వాత జస్టిస్ టి ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎస్వి భట్టి, అదేవిధంగా జస్టిస్ ఏకే వెంకట సాయి, డి శేషాద్రి నాయుడు, జస్టిస్ ఎం సీతారామమూర్తి, జస్టిస్ యు దుర్గా ప్రసాద్ రావు, జస్టిస్ టి సునీల్ చౌదరి, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి, జస్టిస్ జి శ్యామ్ ప్రసాద్, జస్టిస్ కేజే ఉమాదేవి, తర్వాత జస్టిస్ ఎన్ బాలయోగి, జస్టిస్ శ్రీమతి రజని, అదేవిధంగా జస్టిస్ డివి సుబ్రహ్మణ్య సోమయాజులు, జస్టిస్ కె విజయలక్ష్మి, జస్టిస్ మనోజ్, జస్టిస్ ఎం గంగారావు. సో మొత్తం 16 మంది న్యాయమూర్తుల్ని ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కేటాయించిన వారిలో రమేష్ రంగనాథన్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా న్యాయమూర్తులకు గతంలోనే సమయం ఇచ్చారు. ఆ ఆప్షన్స్ ఇచ్చిన న్యాయమూర్తులు కొద్దిమంది వేరే వేరే హైకోర్టులో పనిచేస్తున్నా, టెక్నికల్ గా వాళ్ళు ఈ హైకోర్టులో కేటాయించినట్టు లెక్క. నిజానికి కొంత వార్తలు వచ్చాయి, ఇది ఏప్రిల్ వరకు పోస్ట్ పోన్ కావచ్చు అన్న వార్తలు వచ్చినప్పటికీ అల్టిమేట్ గా చాలా తొందరగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదనే చెప్పాలి. అపాయింటెడ్ డేను జనవరి 1 గా పేర్కొన్నారు, అంటే వితిన్ 4 డేస్ లోపల ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ఈ న్యాయమూర్తులంతా కూడా ఆయా రాష్ట్రాలకి ఏ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టులో వాళ్లకు వాళ్ళ ఆప్షన్ ఎంచుకున్నారో ఆ రాష్ట్రానికి ఇస్తారు. సో తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం 10 మంది న్యాయమూర్తులతో తెలంగాణ హైకోర్టు ప్రారంభం కాబోతుంది. జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి మాత్రం సుప్రీంకోర్టు జడ్జిగా ఆల్రెడీ ఆయన ప్రమోషన్ పొందారు. ఆ ప్రమోషన్ పొందక ముందు కోటాలో ఉన్నప్పటికీ ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ హైకోర్టు 10 మంది జడ్జిలతో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాదాపు 15 మంది జడ్జిలతో ప్రారంభం కాబోతుంది. నిజానికి మార్చి చివరి వారం లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలో అపాయింటెడ్ డేట్ ఉండొచ్చు, ఇంకా సమయం సరిపోదు అని అనుకున్నారు. కేవలం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి ఉగాది నుంచి ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఎస్పెషల్లీ టీఆర్ఎస్ ఎంపీలు కానీ కేసీఆర్ కానీ సాధ్యమైనంత త్వరగా విభజన చేయాలి, ఇప్పటికీ ఆలస్యం జరిగింది. హైకోర్టు దూరం ఉండడం వల్ల ఆంధ్ర ప్రాంతం వారికి కూడా ఇబ్బంది, ఎక్కడో శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి హైదరాబాద్ దాకా రానవసరం లేదు. విజయవాడలో అమరావతిలో హైకోర్టు ఉంటే కనుక డెఫినెట్ గా అది వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఒత్తిడి తీసుకొచ్చారు. సో అల్టిమేట్ గా జనవరి 1 నుంచి అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ అడ్వకేట్స్ కానీ డిమాండ్ చేస్తూ వస్తున్నారో, జనవరి 1 నుంచే 2 రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్ట్స్ కూడా వేరువేరుగా పనిచేయనున్నాయి. యశోద, థ్యాంక్ యూ భరత్.
బ్యాంక్ ఆఫ్ బరోడాతో విజయ బ్యాంక్ దేనా బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బంద్ పాటించారు బ్యాంక్ ఉద్యోగులు. విధులు బహిష్కరించి బ్యాంకుల ముందు నిరసన తెలిపారు. కేంద్రం బ్యాంక్ ఉద్యోగులపై వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు ఎంప్లాయీస్. వేతన సవరణ అమలుతో పాటు బ్యాంకుల విలీన ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, వేతన సవరణపై దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు బ్యాంక్ ఉద్యోగులు. తెలుగు రాష్ట్రాల్లోనూ బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన కొనసాగింది. రెండు రాష్ట్రాల నుంచి 85,000 మంది బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మెలో పాల్గొన్నారు. జాతీయ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు ఉద్యోగులు. 2017 నుంచి వేతన సవరణ పెండింగ్ లో ఉందని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 9.5 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగస్తులు అధికారులు కూడా ఒకరోజు దేశవ్యాప్త సమ్మెను చాలా దిగ్విజయంగా నడిపిస్తున్నారు. దీనికంటే ముందు అనేక సార్లు ప్రభుత్వాలతో చర్చలు చేయడానికి ప్రయత్నం చేసినా, చర్చలు చేసినా కూడా ఏ రకమైనటువంటి ప్రయోజనం లేనటువంటి సందర్భంలో మాత్రమే దేశవ్యాప్త సమ్మె జరుగుతోంది. 2017 నవంబర్ నుంచి కొత్త సెటిల్మెంట్ అమలు జరుపుతామని, కానీ ఎక్కడ పురోగతి లేదు. ఆల్మోస్ట్ దాదాపుగా 1 సంవత్సరం దాటి 2వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేయమని చెప్తున్నాము. ఆ విల్ఫుల్ డిఫాల్టర్స్ మీద క్రిమినల్ యాక్షన్ చేయండి, లీగల్ చట్టాలు మార్చండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని మేము చెప్తున్నాము. కన్సాలిడేషన్ మెజర్ అనే ఒక కాన్సెప్ట్తో గవర్నమెంట్ ఏదైతే మెజర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటుందో దాన్ని మేము అపోజ్ చేస్తున్నాం. ఇది మా యొక్క కామెంట్, మా యొక్క ఆర్గ్యుమెంట్ కానివ్వండి, అది శాస్త్రీయంగా ప్రూవ్ అయింది కూడా. ఈ గవర్నమెంట్ మళ్ళీ బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ ఈ బ్రాంచెస్ మెర్జర్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది మేము ఫోర్స్ఫుల్గా మమ్మల్ని బలవంతంగా ఈరోజు స్ట్రైక్లకు వెళ్ళేటట్టుగా చేసింది ఈ గవర్నమెంట్. బ్యాంక్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలోనూ బ్యాంకులు మూతపడ్డాయి. జాతీయ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ వరంగల్, హన్మకొండలో బ్యాంకుల ముందు ధర్నాకు దిగారు ఉద్యోగులు. కేంద్రం విలీన ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము బ్యాంక్ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాము. జాతీయ బ్యాంకులు ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నది, దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాము. ఆల్రెడీ విలీనం అనేది స్టార్ట్ అయిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ గ్రూప్ మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకును విజయ బ్యాంకును కూడా కలపాలని చెప్పేసి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఆలోచిస్తున్నది. ముందు ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ బ్యాంకులన్నింటినీ కలిపి ఒక 4-5 పెద్ద బ్యాంకులుగా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. సో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ల పిలుపుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బ్యాంక్ సేవలు బంద్ అయ్యాయి. విధుల్ని బహిష్కరించి బ్యాంకుల ముందు ధర్నాకు దిగారు ఎంప్లాయీస్. జాతీయ బ్యాంకులను మర్జ్ చేయాలన్న ప్రతిపాదన సరైంది కాదంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం బ్యాంక్ ఉద్యోగులపై వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఖమ్మం జిల్లాలో బ్యాంకులు మూతపడ్డాయి. కేంద్రం తీరుకు నిరసనగా బ్యాంకుల ముందు నిరసనకు దిగారు ఉద్యోగులు. బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ విలీన ప్రతిపాదనను కేంద్రం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మొండి బకాయిదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు. జాతీయ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు ఎంప్లాయీస్. ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులందరూ సమ్మెలో ఉన్నారు. మొన్న 21వ తారీఖు సమ్మె చేశాము. దానిలో కొనసాగింపుగానే ఈరోజు 26వ తారీఖున దేశవ్యాప్తంగా 3 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి సమ్మె చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులు రోడ్లపైకి తీసుకురావడానికి కారణం ఐబీఏ ప్రభుత్వము. మాకు ఏదైతే వేజ్ రివిజన్ ఉందో నవంబర్ 2017తో ముగిసింది. 2017 నుంచి మాకు కొత్త వేజీ వేత సవరణ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. ఇంప్లిమెంట్ చేయకుండా గవర్నమెంట్ ఐబీఏ దోబూచులాడుతూ మాకు 2% నుంచి ఇంక్రీజ్ ఇస్తామని చెప్పేసి ఇన్సల్టింగ్గా మాట్లాడారు. దానికి వ్యతిరేకంగానే మేము ఈరోజు నిరసన చేస్తున్నాము. డిమాండ్లు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు ఉద్యోగులు. మరోవైపు వారం వ్యవధిలోనే 2 సార్లు సమ్మె, వరుస సెలవులు ఉండటంతో జనానికి అవస్థలు తప్పలేదు. మేడ్చల్ జిల్లాలోని అన్నోజీగూడలో ప్రభుత్వ భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. నిర్మాణాల తొలగింపుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో ఇక్కడే ఇళ్లు కట్టుకుని ఉంటున్నామన్నారు. తమకు ఇంటి నెంబర్, కరెంట్ మీటర్ కూడా ఉందని చెప్పారు. పోలీసులు మాత్రం భారీ బందోబస్తు మధ్య నిర్మాణాలను తొలగించారు. అవన్నీ చట్టవిరుద్దంగా నిర్మించిన ఇళ్లని చెప్పారు.
ఆధ్యాత్మిక గురువు పులాజీ బాబా అనారోగ్యంతో చనిపోయారు. మహారాష్ట్రలోని నాందేడ్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా పులాజీ బాబా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పాట్నాపూర్ ఆశ్రమంలో బాబా అంత్యక్రియలు రేపు జరుగుతాయి. భక్తులు సందర్శించడానికి బాబా పార్థివ దేహాన్ని ఈరోజు ఆశ్రమంలో ఉంచారు. బాబా సేవల్ని గుర్తించి ఆయన జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. బాబాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భక్తులు ఉన్నారు. పులాజీ బాబా మృతితో భక్తులు శోకసంద్రంలో మునిగారు. గతంలోనే పులాజీ బాబా సజీవ సమాధికి పూనుకోగా భక్తుల ఒత్తిడితో నిర్ణయాన్ని విరమించుకున్నారు. పులాజీ బాబా మృతితో కొమురం భీం జిల్లా పాట్నాపూర్లోని సిద్దేశ్వర ఆశ్రమానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. బాబాను చివరిసారిగా చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి భక్తులొస్తున్నారు. బాబాను చూడాలని కిలోమీటర్ల మేర బారులు తీరారు. దీనిపై మరింత సమాచారం ప్రేమసాగర్ అందిస్తారు. ధ్యానం ద్వారానే పరమాత్ముని సాక్షాత్కారం జరుగుతుందని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతాలు, మిగతా రాష్ట్రాల్లో ఉన్న పెద్ద ఎత్తున భక్తులను సాధించుకున్నారు పులాజీ బాబా. ఈరోజు లేడు అన్న వార్తను విని పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించిన భక్తులంతా కూడా క్యూ లైన్లలో బారులు తీరి ఆయనని చివరిసారిగా ఒకసారి దర్శించుకుందామని పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు రావడం జరిగింది. ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిస్సాతో పాటు ఉత్తర భారతదేశానికి సంబంధించిన చాలామంది భక్తులు ఇప్పుడిప్పుడే ఇక్కడికి వస్తున్నారు. నిన్న మహారాష్ట్రలోని నాందేడ్లో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పులాజీ బాబా చేసిన సేవలను గుర్తించి ఆయన జన్మదిన వేడుకలను అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. మొన్ననే ఆయన 94వ జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. బాబా ఏం చెప్పేవారు వచ్చిన ప్రతిసారి? చాలాసార్లు వస్తారు. ధ్యానంలోనే కూర్చుంటే మీ ఏ రోగాలు ఉన్నా అన్నీ దూరం అయిపోతుంది. రోజు ఉదయం సాయంత్రము ధ్యానంలో కూర్చుండాలి. ఒక అర్ధగంట వరకు కూర్చున్నా మీ ధ్యానం ద్వారానే మీ అన్ని ఏ రోగాలు ఉన్నా నయమైపోతుందని మాకు చెప్పేవారు. బాబా సంబంధించిన భక్తులు కొంత తట్టుకోలేని బాధలో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాన్సే బాబా బోల్తే రోజు ధ్యాన్ కరో, ధ్యాన్ కరే సే దిమాగ్ బడతా, అచ్చా శరీర రహితా, ఖూన్ సాఫ్ రహితా, మసన్ మటన్ మచ్చీ ఐసా కుచ్ భీ ఖానా, శరాబ్ నహీ పీనా, ఘర్ మే శాంతి రహితీ, ఝగడా నహీ హోతా, బీవీ బచ్చే ఖుషీ సే రహితే, ఐసా బోల్తే థే బాబా జీ, ఇస్లియే హమ్ బాబా కు చాహతే హై. ఆజ్ బాబా నహీ హై, బాబా ఆజ్ కైసా హై? మాలూమ్ హో రహా సార్ హమకు తో బహుత్ దర్ద మాలూమ్ హో రహా, బాబా నహీ తో హమారే మాతా పితా నహీ హై, ఐసా మాలూమ్ హో రహా హమకు భీ. గతంలో ఆయన సజీవంగా ఉన్నప్పుడే సజీవ సమాధి అవుతానని ఒక నిర్ణయం తీసుకున్న సమయంలో ఇలాగే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అడ్డుకోవడం వల్ల ఆయన అప్పుడు సజీవ సమాధి కాలేకపోయారు. సో అదే ప్రాంతంలో ఒక గుడిని కట్టి ఇప్పుడు అక్కడ ఆయనని సమాధి చేయబోతున్నారు. ఇంకా భక్తులు పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి రాబోతున్నారు. లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అటు పోలీస్ శాఖ అవచ్చు, మిగతా ఆశ్రమానికి సంబంధించిన నిర్వాహకులంతా కూడా ఇప్పటికే చేసి ఉన్నారు. సో మొత్తానికైతే ఒక గొప్ప ఆధ్యాత్మిక సద్గురును ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతం కోల్పోయిందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ విటాల్తో ప్రేమసాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి. పల్లెలు పోరుకు సిద్దమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగ్గటంతో స్థానిక ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీంతో గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఫైనల్ చేసే పనిలో బిజీ అయ్యారు అధికారులు. స్థానిక ఎన్నికలకు రెడీ అవుతున్నారు నేతలు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించిన నేతలు పంచాయతీ ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లాల వారీగా రిజర్వేషన్లు కేటాయించింది సర్కార్. నల్గొండలో మొత్తం 844 గ్రామ పంచాయతీలుండగా ఇందులో 104 గ్రామ పంచాయతీల్లో 100% ఎస్టీ జనాభా ఉంది. వీటన్నింటిలో ఎస్టీలకే రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీంతో వీటిలో 52 పంచాయతీలు మహిళలు, 52 పంచాయతీలు పురుషులకు కేటాయించారు. మిగిలినవి 740 పంచాయతీలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విభాగాల వారీగా కేటాయించనున్నారు. పంచాయతీల్లో 50% మహిళలకు రిజర్వేషన్ కోటా ఉండటంతో ఈ 740 పంచాయతీల్లో 370 అన్ని కులాల్లోని మహిళలకు దక్కనున్నాయి.
సూర్యాపేట జిల్లాలో మొత్తం 475 పంచాయతీలుండగా 58 పంచాయతీలు పూర్తిగా ఎస్టీ జనాభా ఉన్నారు. ఇవి పోను మిగిలినవి 417 పంచాయతీలను అన్ని కులాల వారీగా రిజర్వేషన్ కేటాయించనున్నారు. యాదాద్రిలో 401 పంచాయతీలుండగా ఇందులో 35 పంచాయతీల్లో 100% ఎస్టీ జనాభా ఉంది. మిగిలిన 366 పంచాయతీలను అన్ని కులాలకు రిజర్వ్ చేస్తారు. జిల్లాల వారీగా వచ్చిన పంచాయతీ రిజర్వేషన్లను కుల జనాభా ఆధారంగా పంచాయతీలకు ఆర్డీఓ, గ్రామాల్లోని వార్డులకు ఎంపీడీఓ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే పంచాయతీలు, వార్డుల వారీగా కులగణన పూర్తి చేసిన అధికారులు ఆ వివరాల ప్రకారం రిజర్వేషన్లను కేటాయించనున్నారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉండడంతో రిజర్వేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. పల్లెల్లో రాజకీయ సందడి మొదలైంది. పంచాయతీలకు రిజర్వేషన్లు దాదాపు ఖరారు కావడంతో పోటీ చేసేందుకు ఆశావాహులు రెడీ అవుతున్నారు. మద్దతు కూడా కూడగట్టుకునేలా పడిపోయారు. ఈ ఎన్నికల్లో 50% మహిళలకు కేటాయించడంతో రిజర్వేషన్ కలిసి రాకపోయినా తమ భార్యల్ని పోటీలోకి దించేందుకు సిద్దమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 1708 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో ఎస్టీలకు 650 పంచాయతీలు రిజర్వ్ కాగా, షెడ్యూల్ ఏరియాలో 272 పంచాయతీలు, 100% ఎస్టీ జనాభా ఉన్న 239 పంచాయతీలు రిజర్వ్ అయ్యాయి. ఇక నాన్ షెడ్యూల్ కోటాలో 139 పంచాయతీలు ఎస్టీలకు దక్కాయి. 622 పంచాయతీలు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఎస్సీలకు 224, బీసీలకు 212 రిజర్వ్ అయ్యాయి. పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు కలిసి వచ్చే అవకాశం ఉంది. పంచాయతీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆన్ రిజర్వ్డ్ ఏజెన్సీలో 100% ఎస్టీ ఉన్న జనాభాలుగా వర్గీకరించారు. అన్ని కేటగిరీలో మహిళలకు, పురుషులకు సమానంగా గ్రామ పంచాయతీలు రిజర్వేషన్ చేశారు. అన్ని చోట్ల ఈసారి మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేశారు. రిజర్వేషన్ల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్లో మాత్రం రిజర్వేషన్లు మహిళలకు అత్యధికంగా పంచాయతీ సీట్లు కలిసి వచ్చాయి. వరంగల్ అర్బన్, జయశంకర్ భూపాలపల్లిలో ఓపెన్ కేటగిరీ కంటే మహిళలకే ఎక్కువ స్థానాలు రిజర్వ్ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 130 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో ఎస్టీలకు కేటాయించిన 4 సీట్లలో మహిళలకు 2, పురుషులకు 2 సీట్లు, ఎస్సీ కోటాలో 40 సీట్లలో సమానంగా 20-20 సీట్లు కేటాయించారు. బీసీలో 19 స్థానాలు రిజర్వ్డ్ కాగా అందులో 10 పురుషులకు, 9 స్థానాలు మహిళలకు రిజర్వ్డ్ అయ్యాయి. జనరల్ కేటగిరీలో 32 స్థానాలు మహిళలకు, 31 స్థానాల్లో స్త్రీలు లేదంటే పురుషులు పోటీ చేసేలా స్థానాలు కేటాయించారు. మహబూబాబాద్ జిల్లాలో 461 గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్ కోటాలో 102, 100% ఎస్టీ ఉన్న గ్రామ పంచాయతీలు 115 ఉన్నాయి. నాన్ షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీలు 244. వీటిలో ఎస్టీ కేటగిరీలో 58 స్థానాలు, ఎస్సీలకు 42 స్థానాలు, బీసీలో 22 స్థానాల్లో పురుషులకు, మహిళలకు 11 చొప్పున రిజర్వ్డ్ అయ్యాయి. ఇక జనరల్ కేటగిరీలో 122 గ్రామ పంచాయతీలు కేటాయించగా వీటిలో జనరల్ 61, మహిళలకు కూడా 61 స్థానాల్లో కేటాయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 415 గ్రామ పంచాయతీల్లో 209 గ్రామ పంచాయతీలు మహిళలకు, మరో 206 ఓపెన్లో వచ్చాయి. 112 షెడ్యూల్డ్, 6 ఎస్టీ, నాన్ షెడ్యూల్డ్ కింద 297 పంచాయతీల్లో ఎస్టీలకు 31, ఎస్సీలకు 60, బీసీలకు 57 గ్రామ పంచాయతీలు కేటాయించారు. జనరల్లో 149 స్థానాలు కేటాయించగా వీటిలో జనరల్కు 74, మహిళలకు మాత్రం 75 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. జిల్లాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించడంతో నేతల్లో జోరు పెరిగింది. కొందరు రిజర్వేషన్ కలిసి వస్తుందని పోటీ చేయాలని భావిస్తున్నారు. మరికొంతమంది అవసరమైతే తమ భార్యలను బరిలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఇన్నాళ్లు తమ నేతల్ని గెలిపించుకునేందుకు కష్టపడ్డ కార్యకర్తలు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. భవిష్యత్తులో అవకాశం వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన దిగువ శ్రేణి నాయకులు పంచాయతీ నగరం మోగటంతో తమకే అవకాశమివ్వాలని కోరుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరుకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో సర్పంచ్ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు ముగియటంతో పార్టీలు సర్పంచ్ ఎన్నికల మీద దృష్టి పెట్టాయి. తమ కార్యకర్తలను సర్పంచ్లుగా గెలిపించుకునేందుకు
ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా మొదలవడంతో ఈ నెలాఖరు వరకు నోటిఫికేషన్ వస్తుందని ఎదురుచూస్తున్నారు లీడర్స్. గెలిపే లక్ష్యంగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి, ముంగట రిజర్వేషన్ ఏది కూడా ఖరారు కాలేదు. చాలా మంది మేము సర్పంచ్గా పోటీ చేయడానికి ఆతృతగా ఉన్నారు. మరి రిజర్వేషన్ తొందరగా ఖరారు చేస్తే బాగుంటుంది. అలాగే పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కానీ అధికారులు కానీ ఇప్పుడు పంచాయతీ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదనే సందర్భం కూడా వచ్చింది. మేము చాలాసార్లు అడిగాం వాళ్ళకు. మరి విలేజ్ అయితే డెవలప్మెంట్ ఏది జరగలేదు, పంచాయతీ చేసినామా అంటారు కానీ ఏ డెవలప్మెంట్ లేదు. ఇన్నాళ్ళు తమ నేతల్ని గెలిపించుకునేందుకు కష్టపడ్డ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు కాలం కలిసొస్తే ఈసారి సర్పంచ్ పదవికి పోటీ చేద్దామనుకుంటున్నారు. రిజర్వేషన్లు తమకి కలిసొస్తాయని భావించిన చాలా మంది నేతలు ఇదివరకే తాము పోటీ చేయబోతున్నామని ప్రకటించారు. అయితే రిజర్వేషన్ల మీద రోజుకో వార్త వస్తుండటంతో అయోమయం నెలకొంది. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ముగిసే వరకు రిజర్వేషన్లు ఖరారవుతాయో లేదో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే సర్పంచ్ల ఎలక్షన్లు తొందర పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చెందక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు జనాలు. తొందరగా రిజర్వేషన్ ఖరారు చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా కూడా హైకోర్టులో చాలా మంది బీసీ వాళ్ళు కూడా అన్ని రిజర్వేషన్లు చాలా తారుమారు అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఇంకా వెనుక దగ్గర దగ్గర ఫిబ్రవరిలా వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అతి త్వరలోనే దగ్గర దగ్గర ఒక వారంలో కూడా కేటాయిస్తే బాగుంటుంది. ఈ సర్పంచ్ల రిజర్వేషన్ తొందరగా ఖరారు చేసి ఇంబట్నే ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1056 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 530, కామారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలున్నాయి. జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసింది ప్రభుత్వం. ఏ సామాజిక వర్గానికి ఎన్ని అనే ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఉమ్మడి జిల్లాల్లో బీసీలకు 23.81%, ఎస్సీలకు 20.46%, ఎస్టీలకు 5.73% రిజర్వేషన్లు అమలు చేశారు. అయితే పంచాయతీలు వార్డుల వారీగా రిజర్వేషన్లను ఈ నెల 30 లోపు ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో లక్షలాది ఓట్లు గల్లంతైన విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ యథావిధిగా వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుతాం, హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చింది, దాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. అదేవిధంగా ఈసీ చెప్తున్నది. మరి ఇంతమంది ఓట్లను మళ్ళీ ఓటర్ లిస్ట్లో చేర్చకుండా ఇప్పుడు ఎన్నికలు జరిపితే అసలు పేర్లు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లన్నీ ప్రకటించింది ప్రభుత్వం. మండలం యూనిట్గా పంచాయతీలు, గ్రామ యూనిట్గా వార్డుల రిజర్వేషన్లు జరుగుతున్నాయి. పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటూ ఉండడంతో గ్రామాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నెలాఖరున లేదా సంక్రాంతి తర్వాత గ్రామ పోరుకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఖమ్మం జిల్లాలో ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పంచాయతీ పోరుకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రామాల్లో ఎన్నికల హడావిడి పెరిగింది. కులాల వారీగా, బలాల వారీగా, పార్టీలకు అతీతంగా నేతల్లో అంచనాలు మొదలయ్యాయి. అధికారులు కూడా ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు రాగానే తమ పనిలో మరింతగా స్పీడ్ పెంచేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. నిబంధనలకు అనుగుణంగానే రిజర్వేషన్లు ఉంటాయన్నారు. ఖమ్మం జిల్లాలో 3 ఫేజ్ ఎలక్షన్స్ గా మేము తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని. ఫస్ట్ ఫేజ్ లో ఖమ్మం డివిజన్ వస్తుంది, సెకండ్ ఫేజ్ లో కల్లూరు డివిజన్ వస్తుంది, థర్డ్ ఫేజ్ లో బ్యాలెన్స్ ఉన్న ఖమ్మం డివిజన్ రావడం జరుగుతుంది. బ్యాలెట్ పేపర్లు కూడా మనీ ప్రింటింగ్ చేయడం జరిగింది, భద్రపరచడం కూడా జరిగింది. దాదాపు 9 లక్షల సర్పంచ్ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ చేశాము. 950,000 వార్డ్ మెంబర్ల బ్యాలెట్ పేపర్ కూడా ప్రింటింగ్ చేయడం జరిగింది. మాకు ఎలక్షన్ 3 ఫేజ్ ఎలక్షన్ నిమిత్తమే 6,200 ఎంప్లాయీస్ కూడా మేము డేటా కలెక్ట్ చేయడం కూడా జరిగింది. యాక్ట్ ఎప్పుడైతే యాక్ట్ కొత్త అమెండ్మెంట్ అయిన యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు అడ్వాన్స్ ఇష్యూ దాని ప్రకారంగా 50%కి ఎక్సిట్ అవుతారు రిజర్వేషన్స్ అన్ని. గ్రామ పంచాయతీలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏ పంచాయతీలోనో 50% ఎక్సిట్ అవుతాయి. ఎస్సీలకు, ఎస్టీలకు పోను, బ్యాలెన్స్ ఉన్న పంచాయతీస్ అన్ని కూడా బీసీలకు రిజర్వ్ అవుతాయి. అది కూడా 50% ఎక్సిట్ కాకుండా రిజర్వేషన్ చేయడం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 3 దశల్లో ఎలక్షన్లు జరిపేందుకు ప్లాన్ చేశారు అధికారులు. మొదటి ఫేజ్ లో ఖమ్మం రెవెన్యూ డివిజన్, రెండో ఫేజ్ లో కల్లూరు రెవెన్యూ డివిజన్, మూడో ఫేజ్ లో మిగతా డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం రెవెన్యూ డివిజన్లో కూసుమంచి, తిరుమలాయపాలెం,
ఖమ్మం, ముదిగొండ, నేలకొండపల్లి, కామేపల్లి మండలాలు ఉన్నాయి. కల్లూరు రెవెన్యూ డివిజన్లో ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, సింగరేణి మండలాలు ఉన్నాయి. ఖమ్మం రెవెన్యూ డివిజన్లో రఘునాథపాలెం, కొనిజర్ల, వైరా, ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మొత్తం 7 మండలాలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గ్రామ స్థాయిలో పార్టీలను బలోపేతం చేయడం కోసం ఇప్పటికే ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది టీఆర్ఎస్. జిల్లాలో ఖమ్మం తప్ప మిగతా 9 స్థానాల్లో కూటమి బలంగా ఉండడంతో ప్రత్యేక దృష్టి పెట్టింది. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందని గ్రహించి ప్రణాళికలు రచిస్తోంది. ఇక జిల్లాలో బలంగా ఉన్న కూటమి పార్టీలు కింది స్థాయి క్యాడర్ను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను ఏ విధంగా అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపొందారో అదే స్ఫూర్తితో గ్రామస్థాయి ఎన్నికల్లోనూ పనిచేయాలని సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీవీ ఛానళ్లపై పెన్షన్ రేట్లను తగ్గించడంతో పాటు సవరించిన టాయ్ నిబంధనలకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ధర్నాకు దిగారు కేబుల్ ఆపరేటర్లు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు ఆపరేటర్లు. పరిష్కరించాలి కేబుల్ ఆపరేటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కేబుల్ ఆపరేటర్ల సమస్యలు శ్రమ కోర్చి ప్రజలకు వినోదాన్ని వంచే కేబుల్ ఆపరేటర్లు ఇప్పుడు మనగడ లేకుండా పోయే పరిస్థితి. ఇమ్మీడియట్ గా ఈ ప్రభుత్వాలు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ట్రాయ్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలిపివేసి ఈ కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించి కేబుల్ ఆపరేటర్ల మనగడను కొనసాగించాలని చెప్పి మేము మా కేబుల్ ఆపరేటర్ వైపు నుండి మేము గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం ఎక్కేందుకు ఆశావహులు ఉవ్విల్లూరుతున్నారు. ఇప్పటి వరకు మేయర్గా కొనసాగిన నరేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికవటంతో ఈ పదవి కోసం చాలా మంది కార్పొరేటర్లు పోటీ పడుతున్నారు. జనరల్ కేటగిరీలో ఉండటంతో అధిష్టానం మేయర్ పదవి ఎవరికి కట్టబెడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గ్రేటర్ వరంగల్ మేయర్ పోస్ట్ కోసం టీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రయత్నాల్లో స్పీడ్ పెంచారు. గ్రేటర్ హోదాలో 2016లో జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మేయర్ పదవి జనరల్ కేటగిరీలో ఉండడంతో చాలా మంది పదవి కోసం పోటీలు పడ్డారు. అయితే ఉద్యమంలో కీరోల్ పోషించిన నన్నపనేని నరేందర్ వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. దీంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా నరేందర్, డిప్యూటీ మేయర్గా సిరాజుద్దీన్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో నరేందర్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో మేయర్ సీటు ఖాళీ అయింది. మరోసారి మేయర్ పదవి దక్కించుకునేందుకు టీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎవరికి వారే సామాజిక, సీనియారిటీ, ఉద్యమ నేపథ్యం, తమ క్వాలిఫికేషన్లను లెక్కలోకి తీసుకోవాలని కోరుతున్నారు. డిప్యూటీ మేయర్గా ఉన్న సిరాజుద్దీన్ తనకు మైనార్టీ కోటాలో మేయర్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గుండు సుధారాణి తన కోడలు గుండు ఆశ్రితారెడ్డిని మేయర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గుండా ప్రకాష్, వద్దిరాజు గణేష్, చింతల యాదగిరి, నల్ల స్వరూపారాణి, కోరబోయిన వెంకన్న మేయర్ రేస్లో ఉన్నారు. మొదటి నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు విజయ్ భాస్కర్ మేయర్ పీఠం విషయంలో పోటీ పడ్డారు. ప్రస్తుతం వినయ్ భాస్కర్ కూడా తమ్ముడి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మేయర్ పీఠం ఆశించే ఆశావాహులు ఎమ్మెల్యేలను ఇప్పటికే కలిసి తమ అనుకూలతను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. ఫైనల్ గా యువనేత కేటీఆర్ నిర్ణయం మేరకే మేయర్ను ఎన్నుకునే అవకాశాలున్నాయి. దీంతో యువనేతను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావాహులు రాజధానికి క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, మంత్రివర్గం, గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతుండటంతో ఇవన్నీ పూర్తయ్యాకే మేయర్ ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టేషన్ 26 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.